మురళీ గారు కానీ నేను కానీ ఎప్పుడు ప్రజాసేవ కోసం పరితపించేవాళ్ళం. మేము ఎప్పుడు కూడా ప్రజలతో ఉండేవాళ్ళం. అందుకనే నాని గారిని నన్ను గెలిపించాలని చెప్పి తిరువూరు పట్టణ ప్రజలకి మనకు చేసిన మేలు మర్చిపోవద్దని, తిరువూరులో సిమెంట్ రోడ్లు వచ్చినా, ఆసుపత్రి వచ్చినా, స్టేడియం వచ్చినా, లేకుంటే కళ్యాణ మండపం తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చినా, ఏదొచ్చినా డయాలసిస్ సెంటర్ వచ్చినా, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మళ్ళీ ఎక్కువగా మన అవసరాలు తీరుస్తారు. ఒక మోడల్ నగర పంచాయతీగా, మోడల్ మున్సిపాలిటీగా మా కౌన్సిలర్లందరి సహకారంతో తప్పనిసరిగా మేము చేస్తాం. ఇది గేట్వే, తిరువూరు అనేది గేట్వే. తెలంగాణ నుంచి ఫస్ట్ ఎంట్రన్స్ అయ్యే టౌన్. ఈ టౌన్ చూస్తేనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో ఆ విధంగా మోడల్ టౌన్గా నిర్మాణం చేస్తాం. మేము ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. తప్పనిసరిగా కేసీఆర్ నాయని గారి సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో, మా స్థానిక కౌన్సిలర్ల సహకారంతో తప్పనిసరిగా ఒక ఆదర్శ నగరంగా తిరువూరు తీర్చిదిద్దామని చెప్పి మీ అందరూ సహకరించండి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గిరగిర గిరగిర ఫ్యాన్ తిరిగేటట్టు చేయండి. అప్పుడు ఎవరు కూడా ఒక్క పోతలుండవు, అన్నీ కూడా సమసిపోతాయి, సమస్యలు సమసిపోతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మనం రెండోసారి ముఖ్యమంత్రిగా చేయటానికి మీరంతా చేయుతనివ్వండి. ప్రజాసేవ చేయటానికి కేసీఆర్ నాని గారికి నాకు సహకరించవలసిందిగా తిరువూరు నగర పంచాయతీ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాను. అన్నా మాట్లాడమా అనే సెనడు మరి నన్ను గుర్తు పెట్టుకుంటారా? అదే మరి ఫ్యాన్ గుర్తు పోటేయాలి. జగన్ రైట్, జగన్ మా అమ్మ కూడా వస్తుంది. ఓకే, అమ్మ కూడా వస్తుంది. మనవాళ్ళకి పేదలకి ఉపయోగపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నిలబెట్టుకోవాలి. మీ నాన్నగారి కాడ నుంచి నేను పుట్టింది అనువల్లంక, మీ నాన్నగారు పుట్టింది అనువల్లంక. ఫ్యామిలీ. ఓకే రైట్. ఏ తారే, నీ పేరేంటి? హర్ష. ఓకే రైట్. మీకు ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో, ఏం జరిగింది చెప్పు. అమ్మ ఒడి వచ్చింది. ఇంకా ఇంకా డాక్టరాలు లేవాను, ఆసరా రాలేదు. ఎంత ఆసరా రుణమాఫీ జరిగింది? 5000 జరిగింది. ఓకే. ఇంకా అన్ని రకాలుగా మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చినాయి, మంచి ఇంగ్లీష్ చదువుకుంటున్నారు. అందుకనే మన పేదలకి మేలు చేసే వ్యక్తిని మనం నిలబెట్టాలి. వాళ్ళంతా కూడా నలుగురు కలిసి, ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారు. మన పేదలమే ఆయనకు అండగా ఉండాలి. మీరు 10 మందికి చెప్పండి, మేలు చేసేవాడిని కాపాడుకోవాలి. మనమే సైనికులు, జగన్ అన్న సైనికులు మనమే. ఓకే అమ్మా, డాన్ గుర్తు. ఈరోజు మేము సుందరయ్య కాలనీలో ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. విపరీతమైన స్పందన వస్తూ ఉంది. ఈ కాలనీలో నిరుపేదలు నివసించేది. ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరు పెట్టాలని కమ్యూనిస్టులు నాకు సజెషన్ ఇచ్చారు. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మెచ్చి ఆయన నిస్వార్థంగా చేసినటువంటి సేవ గుర్తుగా ఈ కాలనీకి సుందరయ్య కాలనీ అని నామకరణం చేయటం జరిగింది. మున్సిపాలిటీలో కూడా రిజిస్ట్రేషన్ చేసాం. ఆ విధంగా నేను ఈరోజు కమ్యూనిస్టులకు ఇక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీరు ఏదైతే కోరుకున్నారో పేదలకి అన్నీ అందాలని, పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలని కమ్యూనిస్టులు కోరారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, నేను కూడా చిన్నప్పుడు కమ్యూనిస్టునే, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావటం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి అంబేద్కర్ బాటలో ప్రయాణం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని స్వరాజ్ మైదాన్లో విజయవాడ నడిబొడ్లో పెట్టి ఆయన ఎకనమిక్స్ని మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఆయన యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆయన ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు పేదలకు సంక్షేమం చేస్తా ఉంది. కమ్యూనిస్టులారా, మీకు పిలుపునిస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి, నిజాం మీద నిలబడండి. వాస్తవాలను అంగీకరించాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు కుట్రదారులంతా ఏకమవుతున్నారు, మత్తత్వ శక్తులు ఏకమవుతున్నాయి. ఒకవైపు అప్రజాస్వామిక కూడిక, కులాల సమరం జరుగుతూ ఉంది. కులరహిత సమాజం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. మీరు నిజాలు గ్రహించండి. నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, కమ్యూనిస్టులారా, వాస్తవాల మీద నడవండి. ఇది కుల సమాజం, కొన్ని ఆధిపత్య కులాలే రాజకీయాల్లోకి వాళ్ళు వాళ్ళ పెత్తందారి విధానాన్ని చూసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఇస్తూ ఉన్నారు. మా ప్రక్క నియోజకవర్గంలో తిరుపతిరావు గారిని ఒక బీసీ వర్గానికి చేసిన, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఒక బీసీకి సీటు ఇచ్చిన దాఖలాలు లేవు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే సామాజిక వర్గం ఆధిపత్యం వహిస్తున్నటువంటి మైలవరం నియోజకవర్గంలో ఈరోజు ఒక బీసీ సోదరుణ్ణి ఆయన రిప్రజెంటేటివ్గా పెట్టడం జరిగిందనేది మీరు చూడాలి, గ్రహించాలి, వాస్తవాలను గ్రహించాలి. ఎప్పుడు కూడా మాకు రిజర్వేషన్లలో సీట్లు తప్ప మాకు వేరే దానిలో సీట్లు ఇవ్వలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓసీల్లో బీసీలను పెట్టి వాళ్ళ యొక్క స్థితిగతులు ఎవరైతే ప్రాతినిధ్యం లేనటువంటి కులాలు ఉన్నాయో అన్ని కులాలను సమీకరిస్తూ కులరహిత సమాజం కోసం పేదవాడికి చట్టసభలో స్థానాలు కల్పిస్తున్నటువంటి వ్యక్తి, మహిళలకి సగభాగం లోకల్ బాడీస్లో 50% మహిళలకు ఇచ్చారు. మీరు కోరేది అదే కదా, మహిళా సాధికారత కోరేది కమ్యూనిస్టులే మీరు చెప్తున్నారు కదా, అదేవిధంగా పేదరిక నిర్మూలనకు కోరుకుంటున్నారు కదా. అందుకని బేషరతుగా కమ్యూనిస్టులకు పిలుపునిస్తా ఉన్నాం. ఈ సుందరయ్య కాలనీలో నుంచి నేను పిలుపునిస్తా ఉన్నా, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలపాల్సినటువంటి అవసరం వచ్చింది. మీరు వాస్తవాల మీద నడవండి, వాస్తవాలను గ్రహించండి అని చెప్పి కమ్యూనిస్టులకి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం.